ప్రతిపక్షమే లేదనుకుంటున్న ఆ నియోజకవర్గంలో అధికార పక్ష నేతలే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట ఒకరికి 10 మంది క్యూ కడుతున్నారు. పైకి కనిపించేది వ్యక్తుల వెనక వేరే శక్తులు ఉన్నాయా? వరంగల్ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే అని కాదని కొత్త రీజకన్ రాజకీయం నడిపిస్తున్నది ఎవరు? ఎప్పటి నుంచి ప్రయత్నాలు ఎందుకు? అంతా ఒకే పార్టీ, కానీ ఎవరి రాజకీయం వాళ్ళదే. పైకంతా ఒకే జెండా కింద ఉన్నా ఎవరి అజెండా వారిదే. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తలపడిన నేతలంతా ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పుకోదగ్గ నేత ఎవరూ లేరు. దాదాపు 10 మంది ఎమ్మెల్యే స్థాయి నేతలు పోటీలు పడి జనంలో తిరుగుతున్నారు. ఛాన్స్ ఒకరికేనని తెలిసినా ఎవరి ఆశల్లో వాళ్లున్నారు. ప్రయత్నిస్తే పోయేదే ఉందన్నట్లు 2 ఏళ్ల ముందు నుంచే నియోజకవర్గంలో హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో పరకాల, సాయంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సురేఖ ఈసారి నగరంలోని తూర్పు సెగ్మెంట్ నుంచి గెలిచారు. సాధారణంగా ఓసారి ఎమ్మెల్యేగా గెలిస్తే అదే చోటు నుంచి మరోసారి ఆశించడం ఆనవాయితీ కూడా. ఇక్కడ 10 మంది నేతలు వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే నాదని పోటీపడి ప్రచారం చేసుకుంటున్నారు. రెండు ఎన్నికల్లో సురేఖపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బసవరాజు సారయ్య ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. పార్టీలో ప్రస్తుతం ఆయన కక్కలేక మింగలేక అన్నట్లుగా 2019లో పోటీ చేయడం ఖాయమని తిరుగుతున్నారు. మొన్నటిదాకా టీడీపీ రాజ్యసభ సభ్యురాలుగా ఉండి టీఆర్ఎస్లో చేరి అటు పార్టీ మహిళాధ్యక్ష పదవి, ఇటు నామినేటెడ్ పదవిని జాక్పాట్లా కొట్టేసిన గుండు సుధారాణి కూడా వచ్చే ఎన్నికల్లో అవకాశం తనకేనన్న ధీమాతో పర్యటిస్తున్నారు. కొండా కపుల్స్కి తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్న మేయర్ నన్నపనేని నరేందర్ కూడా 2019 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారట. వీరంతా ఒకదారైతే మధ్యలో మరో కృష్ణుడి తెరపైకొచ్చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్పీడ్ పెంచి మరీ సెగ్మెంట్లో టూర్లు వేస్తున్నారు. ఒకే సెగ్మెంట్లో ఇంతమంది నేతల మోహరింపు చూసి పార్టీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇంకాస్త లోతుగా వెళితే ఆసక్తికర విషయాలు వెలుగులోకొస్తున్నాయి. అర్ధబలం, అంగబలంతో పాటు అన్ని హంగులున్న కొండా దంపతులను కాదని, వేరే వారికి సీటిస్తారనే చర్చ సాగుతోంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరొకరికి అవకాశం వస్తుంది. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ వేరట. కొండా దంపతుల స్థానంలో మాజీ మంత్రి బసవరాజు సారయ్యని ఎంకరేజ్ చేసేలా నేతల మధ్య మాటలు నడుస్తున్నాయట. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎర్రబెల్లి ప్రదీప్ రావుని తెరపైకి తెస్తారట. అటు ప్రదీప్, ఇటు సారయ్య, ఇద్దరి బాధ్యతని ఎర్రబెల్లి తీసుకుంటారనే గుసగుసలు నడుస్తున్నాయి. ఈ మేరకు సారయ్యతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చలు జరిపారంటున్నారు. రెండు ఎన్నికల్లో పీఆర్పీ నుంచి సారయ్యపై పోటీ చేసి ఓడిపోయిన సోదరుడు ప్రదీప్ ని రాజకీయంగా ఎంకరేజ్ చేయాలని దయాకర్ రావు డిసైడ్ అయ్యారని సమాచారం. జర తమ్ముణ్ణి చూసుకోవాలని, టికెట్ ఇప్పించే బాధ్యత తనదని సారయ్యతో ఎర్రబెల్లి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎర్రబెల్లి ప్రదీప్ టీఆర్ఎస్ పక్షాన ఓ మీటింగ్ పెడితే కొండా దంపతులు తప్ప మిగిలిన నేతలంతా ఈ సమావేశానికి హాజరవడంతో తెర వెనుక రాజకీయం నిజమేనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు సెగ్మెంట్లో ఏ కార్యక్రమానికైనా ప్రదీప్ మందీ మార్బలంతో హాజరవుతున్నారు. కొండా దంపతుల వ్యతిరేకుల్ని ఆయన చేరదీస్తున్నారట. దీంతో వచ్చే ఎన్నికల్లో అటు సారయ్య, ఇటు ప్రదీప్లకు టీఆర్ఎస్ నుంచి అవకాశం దొరుకుతుందా, లేదంటే రాజకీయం మరోలా ఉండబోతుందా అన్న చర్చ జరుగుతోంది.